ఎకనామిక్ యాక్టివిటీ కూడా కొంత ప్రారంభించుకోవాలని చెప్పి మనకి కొంత కేంద్రం కొన్ని విషయాలు పెట్టింది. అందులో ఆరెంజ్ జోన్లో ఏం చేయాలా, గ్రీన్ జోన్లో ఏం చేయాలా, రెడ్ జోన్లో ఏం చేయాలి అనే నిబంధనలు ఉన్నాయి. వాటిని యథాతథంగా మనం కూడా అమలు చేస్తున్నాం. కేంద్రం ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చిందో వాటిని తూచా తప్పకుండా యథాతథంగా మనం అమలు చేస్తూ ఉన్నాం. ఇంకా కొంచెం కఠినంగా వ్యవహారం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్లో కూడా షాపులు తెచ్చుకోవచ్చని ఇచ్చింది, మనం తెరవడం లేదు. ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ అండ్ వికారాబాద్, గద్వాల్, సూర్యాపేట్, అది గద్వాల్ కాదు, వరంగల్ అర్బన్ అండ్ సూర్యాపేట్, వీఆర్ నాట్ ఓపెనింగ్ ఏ సింగిల్ షాప్. నో, వెరీ స్ట్రిక్ట్, ఎట్టి పరిస్థితి ఒక షాప్ కూడా ఓపెన్ చేయం. ఇక్కడ ఓపెన్ చేసేదల్లా గృహ నిర్మాణ యాక్టివిటీ కొనసాగుతుంది కాబట్టి దానికి సంబంధించిన షాపులు మాత్రం ఓపెన్ చేస్తారు. నిత్యావసర సరుకుల షాపులు ఓపెన్గా ఉంటాయి, ఇంతకుముందు ఉన్నట్టే సేమ్ యాక్టివిటీస్గా, దానిలో ఏం డిస్టర్బెన్స్ ఉండదు. దాంతోపాటు సిమెంటు, స్టీల్ షాపులు, హార్డ్వేర్ షాపులు కదా, గృహాలకు సంబంధించి నిర్మాణాలకు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ షాపులు, హార్డ్వేర్ షాపులు మటుకు తీసి ఉంటాయి, వాటికి పర్మిట్ చేస్తారు. ఎలక్ట్రికల్ షాపులు, హార్డ్వేర్ షాపులు, ఈ సిమెంటు, స్టీల్ షాపులు ఇంతవరకే తీసి ఉంటాయి. ఏ షాప్ కూడా ఏ షాపులు కూడా తీసి ఉండవు. తర్వాత వ్యవసాయ సంబంధమైనటువంటి పనిముట్లు, స్పేర్ పార్ట్స్ కావచ్చు, ట్రాక్టర్స్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వ్యవసాయ శాఖ జరగాలి. నేను ఫైర్ మినిస్టర్ గారు కూడా చెప్పినాను, వారు కూడా నాతో ఏకీభవించినారు. ఎందుకంటే కొన్ని విషయాలు చాలా తమాషా ఉంటాయి, ఒకసారి ఆలోచిస్తే. ఈరోజు ఏదన్నా అనుకోని పరిస్థితి సంభవిస్తే భారతదేశానికి అన్నం పెట్టే శక్తి ప్రపంచంలో ఏ దేశానికైనా ఉన్నదా? లేదు. నో కంట్రీ విచ్ కెన్ హెల్ప్ అస్. అంటే వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే ఏదన్నా పరిస్థితి సంభవించి ఇబ్బంది కనుక వస్తే మనకు అన్నం పెట్టే శక్తి సామర్థ్యాలు ఉన్న దేశమే లేదు. మనమే 135 కోట్లు, మన 135 కోట్ల పొట్టలు నింపే శక్తి ఎవరికి? పేరుకు దేశాలు కానీ మన తెలంగాణ కంటే చిన్న దేశాలే 100 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం కంటే చిన్న దేశాలే 100 పైకిలకు ఉంటాయి, ఇంత ఇంత ఉంటాయి, వాటికి అంత శక్తి లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆహార సెక్టర్లో, ఆహార రంగంలో దేశం సాధించుకున్నటువంటి స్వావలంబన కోల్పోకూడదు ఎట్ ఎనీ కాస్ట్. అది నేను ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పినాను. ఫుడ్ సెక్టర్లో చాలా కష్టపడి మనం సెల్ఫ్ రిలయంట్గా ఉన్నాం, స్వావలంబన సాధించినాం. ఈ దర్జా నుంచి, ఈ స్టేటస్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో దేశం వైదొలగా కూడదు. పెద్ద క్రైసిస్లో పడతాం, కరోనా కన్నా ఎక్కువ ప్రమాదం వస్తుంది. కాబట్టి వ్యవసాయ రంగ పనులు యథాతథంగా కొనసాగుతాయి. వ్యవసాయ సంబంధమైనటువంటి యంత్రాలు అవిటి కూడా, స్పేర్ పార్ట్స్ అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఆ షాప్స్ ఎక్కడ ఉన్నా సరే వాటికి అనుమతిస్తారు, వాటికి ప్రాబ్లం లేదు. కొన్ని షాప్స్ ఏవో సికింద్రాబాద్లో ఉన్నాయని చెప్తున్నారు, వాటికి కూడా అనుమతులు ఇస్తారు ఆయా జిల్లా కలెక్టర్ల రిక్వెస్ట్ మేరకు, కాబట్టి దానికి కూడా ప్రాబ్లం లేదు. ఆ రకంగా వ్యవసాయ పనులు, వ్యవసాయ సంబంధమైన యంత్రాలు, ఆ యంత్రాలకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఆ షాపులు కూడా తీసి ఉంటాయి. అంటే వ్యవసాయ సంబంధమైన సపోజ్ ఫర్టిలైజర్ షాప్స్, పెస్టిసైడ్ షాప్స్, సీడ్ షాప్స్ అవన్నీ కూడా తెరిచి ఉంటాయి, కాబట్టి ఆ రకంగా ఉంటాయి. ఈ యొక్క హైదరాబాద్ సిటీ, వీళ్ళు నాకు నా మీద కోపానికి వస్తారు నాకు తెలుసు, బట్ స్టిల్ ఐ హ్యావ్ నో వే, నాకు గత్యంతరం లేదు. కాకపోతే డాక్టర్లు, మన వైద్యాధికారులు, ఉన్నతాధికారులు వాళ్ళు చాలా పట్టుబట్టినారు. సార్, మీరు ఇంత స్ట్రిక్ట్గా ఎంత వ్యవహారం చేసినారు, దయచేసి సిటీని కాపాడుకోవాలి, కాపాడుకోవాలంటే ఇక్కడ సడలింపులు ఇవ్వద్దు అని వాళ్ళు గట్టిగా చెప్పినారు. క్యాబినెట్ కూడా ఈరోజు అందరూ వారు డైరెక్ట్ క్యాబినెట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినారు కారణాలన్నీ ఏంది అనే విషయాలు చెప్పినారు. వైద్య శాఖ వారిని అభినందిస్తూ దాన్ని ఫాలో చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అయితే రెడ్ జోన్లో షాపులు ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం చెప్పింది, కానీ మనం ఈ జిల్లాలో ఓపెన్ చేయడం లేదు. ఈ 6 జిల్లాలు 15th వరకు చూస్తాం, 15th వరకు అనుభవాలు వస్తాయి మనకు. ఎందుకంటే నిన్న నుంచే కొంత ఇండియా ఓపెన్ అయింది, నిన్న మనం చూసినాం విచ్చలవిడిగా ఢిల్లీలో లాఠీ చార్జ్ జరగబోయింది, మద్రాసులో పోయింది, బెంగళూరులో విపరీతమైనటువంటి కుప్పలు తెప్పలుగా జనాలు వచ్చింది. ఆ విధంగా చాలా ఇబ్బంది కలిగింది, అది మంచిది కాదు ఎట్ ఎనీ కాస్ట్, మంచిది కాదు. అట్ట వచ్చి మళ్ళీ ఇంత ఇన్ని రోజులు చేసిన తపస్సు
నీళ్ళలో పోసినట్టు అయిపోతుంది, రాకూడదు. కానీ వచ్చిండు. అయితే మనకి ఏంది ఇప్పుడు 15 మే స్పెషల్ రివ్యూ మీటింగ్ ఉంటుంది నా స్థాయిలోనే సీఎం లెవెల్లో, అందులో రివ్యూ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత దేశంలో నగరాల పరిస్థితి ఏంది, బిహేవియర్ ఎట్లా ఉంది, వైరస్ బిహేవియర్ ఎట్లా ఉంది, డిపార్ట్మెంట్స్ ఏం చేస్తూ ఉన్నాయి, ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి, మనకు గుణపాఠం వస్తుంది, మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మన రాష్ట్రంలో కూడా గ్రీన్ జోన్లో ఆరెంజ్ జోన్లో సడలింపులు ఇస్తూ ఉన్నాం కాబట్టి అక్కడ కూడా ఎట్లా ఉంటుంది మనకు తెలుస్తుంది. గ్రీన్ జోన్లో ఆరెంజ్ జోన్లో మనకు కూడా కొన్ని పట్టణాలు ఉన్నవి, అర్బన్ పట్టణాలు ఉన్నవి. గ్రీన్ జోన్కి ఆరెంజ్ జోన్కి పెద్ద డిఫరెన్స్ లేదు, ఒకటే ఒక తేడా ఉంది, ఆటో రిక్షాలు అక్కడ నడుస్తాయి గ్రీన్ జోన్లో, ఇక్కడ నడవాయి, అది ఒకటే తేడా ఉంది, మిగతా అంతా సేమ్ ఉంది ఆల్మోస్ట్. కాబట్టి ఆరెంజ్ జోన్లో గ్రీన్ జోన్లో ఉన్నటువంటి తెలంగాణ అంతా మనం ఫ్రీ చేస్తున్నాం కాబట్టి, అంటే ఆల్మోస్ట్ 27 జిల్లాలు, 6 రెడ్ స్పాట్ తప్పితే 27 జిల్లాలో అన్ని కూడా మనం సడలింపులు ఇస్తూ ఉన్నాం. అన్ని షాపులు నడుస్తాయి అక్కడ, అంటే అన్ని షాపులు మొత్తం నడివాయి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మండల స్థాయికి రూరల్ ఏరియాలో 100% షాప్స్ తెరుస్తారు గ్రీన్ అండ్ ఆరెంజ్ జోన్స్, మండల కేంద్రం అండ్ కింది గ్రామాలు అన్ని రకాల షాపులు 100% తెరుచుకోవచ్చును, వాళ్ళకి అభ్యంతరం లేదు, వాళ్ళని ఎవరు అభ్యంతర పెట్టరు. ఫ్రమ్ మండల్ హెడ్ క్వార్టర్ డౌన్ టు ద విలేజ్. అదే మున్సిపాలిటీలు అయినప్పుడు అట్లా తెరవరు, తెరవనివ్వరు. ఎందుకంటే మన దగ్గర సపోజ్ నల్గొండ జిల్లా ప్రకాశం బజార్ ఉంటుంది, అన్ని షాప్స్ ఉంటాయి, ఈ పక్క ఆ పక్క షాప్, పక్క షాప్, షాప్ పక్క షాప్ ఉంటుంది. అప్పుడు ఈ భౌతిక దూరం పాటించడం కష్టమవుతుంది, షాపులో పనిచేసే వాళ్ళు కూడా కుప్పలు తెప్పలు వస్తారు, ఎక్కువ మంది వచ్చేస్తారు. మన మన టౌన్స్ అన్నీ అట్లే ఉంటాయి మన తెలంగాణలో. కాబట్టి టౌన్స్ మున్సిపల్ టౌన్స్ ఏవైతున్నాయో వాటిలో ఓన్లీ 50% షాప్సే తెరుస్తారు.